తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క పేరట త్రియేక దేవుని నామము పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాయంకాలపు అనుదిన ఆరాధన మై ఫ్యామిలీ విత్ ఆర్ గాడ్ ఈ యొక్క ఆరాధనకు ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యమును నేను కీర్తించదను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ, సర్వలోక పరిపాలక, జగద్రాక్షక, జీవాధిపతి అయినటువంటి మా దేవ, మీ దివ్యమైన పావనమైన ఘనమైన నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు మరి ఒక రోజున సాయంకాలపు సమయమున మీరు మాకిచ్చినటువంటి ఈ ఒక గొప్ప కృపను బట్టి భాగ్యమని ఎంచుకొని ప్రార్థిస్తూ ఈ సాయంకాల సమయమున మీ వాక్యమును ధ్యానించుకొనుచుండగా, మీ పాటలు పాడుకొనుచుండగా, మీ వాక్యమును మేము వినుచుండగా, వినుటకు గ్రహించుటకు ఆచరించుటకు గైకొనుటకు మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ కృపను మాకు అనుగ్రహించి ఈ ఆరాధన అంతటిలో ఆది నుండి అంతము వరకు అల్ఫా ఒమేగవై ఉండుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ ప్రియులారా, ఇట్టి దైవ అనుదిన ఆరాధనను ప్రారంభించుకొనుటకు గాను మనమందరము కలిసి కీర్తన పుస్తకములో నుండి 4వ కీర్తన, దేవా దివ్యనంత ప్రభావ మాం పాహి ఘన యెహోవా అనేటటువంటి ఈ కీర్తన పాడుచు దేవుని నామమును ఘనపరుచుకుందుము. కీర్తన పుస్తకములో నుండి 4వ కీర్తన, దేవా దివ్యనంత ప్రభావ మాం పాహి ఘన యెహోవా, ఈ కీర్తన పాడుచు దేవుని నామమును ఘనపరుచుకుందుము. దివ్యానంత ప్రభావ మాం పాహి ఘన యెహోవా, సార జంగము సహిత నిఖిల జగ నావన పావన పావ నిరంతర దేవా. దివ్యానంత ప్రభావ మాం పాహి ఘన యెహోవా, సారా కారుణ్య పారావారా సర్వజ్ఞ నిర్వికారా, యేసు నామావతారా దీనా జనోపకారా. ఘోరమైన సంసార కవి పడి దారికనని నను చేర బెలిచితివి దేవా. దివ్యానంత ప్రభావా మాం పాహి ఘన యెహోవా, అక్షి నా వివానంద మోక్ష రాజమహిమానాధ్యక్ష అంతత సుజనరక్ష కపట దుర్మార్జ శిక్ష, పక్ష విపక్ష విలక్షణ రహిత కటాక్షము నాది సదీక్షను నిలుపవి దేవా. దివ్యానంత ప్రభావా మాం పాహి ఘన యెహోవా, సుందా
మందోరా నిత్యానంద సాధు వజన వంద్య ఖండిత కలుష బృంద మందమతిని నాడెంద ముఖడు తెలి నొంద చేసి నీ అందు నిలుపగది దేవా దేవ్యానంత ప్రభావా మా పాహి గణయే భోవా నీవో నన్ను సృష్టించి నావు నా గురురాడేవుడవు క్రీస్తు యేసుని చావు ఫలనానమై తినావు పావన జనక సుతాత్మల తోడను కేవలమొక్కడ వై వెలగెడు ప్రభు దేవా దేవ్యానంత ప్రభావా మాం పాహి గణయేహోవా ప్రేమా స్వరూప నిత్యక్షేమా పతిత పావన నామా దాస లోకాబ్ధి సోమాస సర్వేశ్వ పరమాధామా నేను మేరుంగని నీ చూడనదముడ నో మహాత్మదయతో మన్నింపవే దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి గణయే హోవా సావర జంగము సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి గణయే హోవా నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములుగా ఆది కాండము 12వ అధ్యాయము 1-4 వచనములు గల దేవుని వాక్యమును చదువుకుందాము. ఆది కాండము 12వ అధ్యాయము 1 వచన ప్రారంభం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనమునుగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త దేశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. లోతు కూడా అతనితో వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు గలవాడు. దేవుడు ఈ యొక్క వాక్యమును మన అందరి ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ పరిశుద్ధుడ, ప్రశస్తమైనటువంటి ఈ సమయమున ప్రాముఖ్యము అయినటువంటి మీ యొక్క శుభవర్తమానమును కొద్ది నిమిషముల పాటు మేము ధ్యానించుకొనుచుండగా మా హృదయములకు వినుటకు పరిశుద్ధాత్మ ప్రేరణను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ ప్రేమ కలిగినటువంటి ప్రియ సంఘమ, మరొకసారి మిమ్మల్ని అందరిని దేవుని నామమున ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ అవకాశమును ఇచ్చినటువంటి దేవాది దేవునికి, స్థానిక సంఘ కాపరి గురువులకును, సహాయ గురువులకును, ఈ ఆన్లైన్ కార్యాన్ని ప్రచారం చేస్తున్నటువంటి
వారికందరికి సంఘస్థులకందరికి సంఘ నాయకులకందరికి మరొకసారి దేవుని నుండి వందనములు చెల్లించుకొనుచుంటున్నాను. గడచినటువంటి రోజులలో మనము నిబంధన గురించినటువంటి ఈ ధ్యానమును చేస్తూ నిబంధనలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, అందులో ఉన్నటువంటి నిబంధనలను మనం నేర్చుకొనుచు ఉండి ఉంటున్నాం. అందులో భాగంగా 7 రకములైనటువంటి నిబంధనలలో మనం నేర్చుకున్నటువంటి నిబంధన ఏదేను తోటలో ఆదాముతో చేసినటువంటి నిబంధన, జలప్రలయమునకు ముందు నోవాహుతో చేసినటువంటి నిబంధనను గురించి మనము నేర్చుకుని ఉంటున్నాం. ఈరోజు కూడా ఇంకొక కొత్త విధమైనటువంటి నిబంధనను మనము నేర్చుకుందాము. అందులోనే భాగంగా మనము నోవాహు నిబంధన పోయిన సారి నేర్చుకున్నాం. ఈరోజు అబ్రహాముతో దేవుడు చేసినటువంటి అబ్రహామిక్ కవెనెంట్ లేదా అబ్రహాముతో నిబంధనను గురించి ఈరోజు నిబంధనలో తెలుసుకుందాం. ఇంకా 4-5 నిబంధనలు ఉన్నవి. అందులో భాగంగా ఇది కూడా ఒక నిబంధన. పూర్వకాలము యెహోవా దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. ఈ అబ్రహాముతో చేసినటువంటి నిబంధన షరతులు లేనటువంటి నిబంధన. నేను ఇదివరకే చెబుతూ కొన్ని షరతులతో కూడినటువంటి నిబంధన, కొన్ని షరతులు లేనటువంటి నిబంధనలు అని నేను ప్రస్తావించడం జరిగింది. అందులోనే భాగంగా అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, ఇట్ ఈజ్ అన్ అన్కండిషనల్ కవెనెంట్, దీనికి షరతులు లేనటువంటి నిబంధన. ఈ నిబంధన చేసేటప్పుడు అబ్రహాముతో యెహోవా దేవుడు ఏ విధమైనటువంటి రిటర్న్, అనగా అబ్రహాము నుంచి ఏది కూడా తిరిగి ఆశింపకుండా ఈ నిబంధన వాగ్దానాన్ని యెహోవా దేవుడు చేశాడు. గాడ్ మేడ్ ప్రామిసెస్ టు అబ్రహాం దట్ రిక్వైర్స్ ఆఫ్ నథింగ్ టు అబ్రహాం లేదా నథింగ్ ఆఫ్ అబ్రహాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్రహాము నుండి ఏది ఆశించకుండా దేవుని ప్రియులారా ఆనాడు యెహోవా దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. ప్రాముఖ్యంగా ఆదికాండము 15:18 నుంచి 21 చూసుకున్నట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి బైబుల్ పాఠం 15:18-21 డిస్క్రైబ్స్ ఏ పార్ట్ ఆఫ్ అబ్రహామిక్ కవెనెంట్ స్పెషలీ డీలింగ్ విత్ డైమెన్షన్స్ ఆఫ్ ద ల్యాండ్ గాడ్ ప్రామిస్ టు అబ్రహాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పండితులు ఏమంటున్నారంటే 15:18-21 ఉన్నటువంటి ఈ నిబంధనలో ప్రాముఖ్యముగా దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానములో భూమిని గురించి, ఈ ల్యాండ్ను గురించి దేవుడు వాగ్దానము చేసినటువంటి సందర్భానికి ఉన్నటువంటి కోణములను, డైమెన్షన్స్ని అక్కడ వివరించినట్టుగా చెప్తూ ఉంటున్నారు. వాగ్దానం చేయబడినటువంటి భూమిని గురించినటువంటి ప్రస్తావన 15:15 ఉంది. కానీ ఒరిజినల్గా వాస్తవికంగా ది అబ్రహామిక్ కవెనెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 12:1-3. ఇది వరకు చదువుకున్నటువంటి పాఠ్య భాగములో నిజమైనటువంటి అబ్రహాము నిబంధన 12:1-3 చదువుకున్నాం. ఈ సెరమనీ, ఈ వేడుక 15:15 ఉన్నటువంటి నిబంధనకు ఉన్నటువంటి ఆ దానికి, అనగా 15:15 ఉన్నటువంటి నిబంధన ఆ 12:12 ఉన్నటువంటి దాని యొక్క స్వభావము చాలా చక్కగా చూసుకున్నట్లయితే ఈ జెనసిస్ 15 అనేటటువంటి ఆదికాండం 15:15 ఇండికేట్స్ ద అన్కండిషనల్ నేచర్ ఆఫ్ ద కవెనెంట్. 15:15 ఉన్నది ఏమిటి, మరి 12:12 ఉన్నది నిబంధన అయితే 15:15 ఉన్నటువంటిది అబ్రహాముతో చేసినటువంటి నిబంధనకు ఉన్నటువంటి స్వభావము. ఇది 15:15 ఉంటుంది. 12:12 ఒరిజినల్గా ఈ అబ్రహాము నిబంధన, నేను ఏ దేశానికైతే చూపిస్తాను, నువ్వు అక్కడి నుంచి నీ తండ్రి దగ్గర నుంచి నువ్వు వెళ్ళుము, నీకు నేను చూపించే దేశమునకు వెళ్ళుము, అక్కడ నిన్ను గొప్ప చేస్తాను, నీ గొప్ప నీ యొక్క జన్మను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తావో వారిని శపించదవు, భూమి యొక్క సమస్త దేశములు నీ అందు ఆశీర్వదింపబడతాయి అనేటటువంటి నిబంధన ఒరిజినల్గా 12:12 ఉంది. దీని స్వభావము 15:15 ఉంది.
దేవుని ప్రియులారా, ఈ అబ్రహాము నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటి నిబంధనకు గుర్తు ఏమిటి అనగా, లేటర్ గాడ్ గేవ్ అబ్రహాం ద రైట్ ఆఫ్ సర్కమ్సిషన్ యాజ్ ఎ స్పెసిఫిక్ సైన్ ఆఫ్ అబ్రహామిక్ కవెనెంట్. అనగా ప్రాముఖ్యముగా సున్నతి అనేటటువంటి ఆచార ప్రక్రియ ఈ ఆదాము నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటి భాగముగా ఆదికాండము 17:9-14 ఈ సున్నతి అనేటటువంటి ఆచార నిబంధన ఈ యొక్క అబ్రహాము నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటి నిబంధన. గుర్తుంచుకోండి, 12వ అధ్యాయములో ఒరిజినల్ వాస్తవ నిబంధన ఉంది. 15వ అధ్యాయం ఆదికాండం 18వ వచనములో అబ్రహాముతో చేసిన నిబంధనకు స్వభావం ఉంది. ఆదికాండము 17వ అధ్యాయము 9వ వచనములో ఈ సున్నతిని గురించినటువంటి ఆచార వ్యవహారం కలిగినటువంటి గుర్తు, ఈ నిబంధనకు ఆచార వ్యవహారంతో కలిగినటువంటి గుర్తును ఈ ఆదికాండం 17వ అధ్యాయంలో ఉంది. దేవుని ప్రియులారా, ఈ సున్నతి అనేటటువంటిది భౌతిక ఆశీర్వాదానికి సూచన గుర్తుగా ఆనాడు యెహోవా దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలో సెలవిస్తూ ఉంటున్నాడు. అనగా శరీరములో మనకున్నటువంటి భౌతిక శరీరంలో ఉన్నటువంటి మర్మాంగాన్ని దానిని కోసివేయడం ద్వారా గోప్య చర్మాన్ని కోసివేయడం ద్వారా దేవునితో ఉన్నటువంటి నిబంధన స్థిరపరుస్తుంది. అది ఇస్రాయేలు సంతానంలో ప్రాముఖ్యముగా ఉన్నటువంటి మగవారికందరికీ చేసేటటువంటి సూచన సున్నతి నిబంధన ప్రాముఖ్యమైనటువంటిదిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అది భౌతిక ఆశీర్వాదం. ఇక్కడ 12వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాను అని చెప్పినటువంటి దానికి సూచనగా ఈ సున్నతి గుర్తు భౌతిక ఆశీర్వాదము. ఇది ఫిజికల్ బ్లెస్సింగ్కి సూచన. దేవుని ప్రియులారా, ఎనీ డిసెండెంట్ ఆఫ్ అబ్రహాం హూ రిఫ్యూజ్డ్ ది సర్కమ్సిషన్ వాజ్ డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ వన్ సెల్ఫ్ టు బి అవుట్సైడ్ ఆఫ్ గాడ్స్ కవెనెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ సర్కమ్సిషన్ని పాటించలేరో వారు ఈ నిబంధనల నుంచి వెలివేయబడినటువంటి వారుగా ఉంటున్నారు అని అన్నాడు దేవుడు చెప్పాడు. దేవుని ప్రియులారా, దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై గాడ్ వాజ్ యాంగ్రీ విత్ మోసెస్ వెన్ మోసెస్ ఫెయిల్డ్ టు సర్కమ్సైజ్ హిస్ సన్స్. ఇక్కడ నిర్గమకాండము 4:24-26 చూసుకున్నట్లయితే ఈ అబ్రహాముతో చేసినటువంటి నిబంధన సూచనగా ఆనాడు మోషపై యెహోవా దేవుడు ఆగ్రహం ఉంటాడు. ఎందుకు ఆగ్రహము అనగా సున్నతి ఆచార ప్రక్రియ ఆనాడు మోషే తన యొక్క కుమారులకు చేయనటువంటి సందర్భములో దేవుడు ఉగ్రత వారి మీదకి వస్తుంది అనేటటువంటి సందర్భము జ్ఞాపకం చేసుకొని మోషే సున్నతి ఆచార ప్రకారాన్ని ఆచరించినటువంటి సందర్భమును గుర్తుకు చేసుకుంటుంది. అది ఈ యొక్క అబ్రహామిక్ కవెనెంట్లో ప్రాముఖ్యం. అయితే ఈ అబ్రహాము నిబంధనలో 3 ముఖ్యమైనటువంటి వాగ్దానములు యెహోవా దేవుడు ఆనాడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలో ఇచ్చాడు. ఈ 3 నిబంధనలో ఉన్నటువంటి పర్టికులర్స్ అనగా ఈ ఆస్పెక్ట్స్ లేదా 3 ప్రామిసెస్ వాగ్దానాలు ఏమిటో ఈరోజు మనం చూసుకొని కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఈ ఆశీర్వాదాలు ఏమిటి అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలు? దేవుని ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు అబ్రహాముకు ఇచ్చాడు. అందులో మొదటిది ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో చూసుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఉండి ఇంటి నుండి బయలుదేరి నేను అనగా దేవుడు నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది ఈ యొక్క అబ్రహాము కవనెంట్, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఈ యొక్క నిబంధనలో మొదటిది ద ప్రామిస్ ఆఫ్ ల్యాండ్, వాగ్దానంతో కూడినటువంటి భూమి. ఊర్ ప్రాంతంలో, కల్దీయుల ప్రాంతంలో నుండి యెహోవా దేవుడు అబ్రహామును పిలిచి నేను చూపించేటటువంటి ప్రామిస్ ల్యాండ్కి, వాగ్దాన భూమికి వెళ్ళు. ఇది మొదటిది. దేవుని ప్రియులారా, ద ప్రామిస్ ఈజ్ రీఇటరేటెడ్ ఇన్ జెనసిస్ 13:14-18. అనగా ఈ 13వ అధ్యాయంలో
పద్నాలుగవ వచనం నుంచి 18వ వచనములో దేవుని ప్రియులారా అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలో మొదటిది ద ప్రామిస్ ఆఫ్ ద ల్యాండ్ వాగ్దానము భూమి నేను నీకు ఇస్తాను అక్కడికి వెళ్ళు అని చెప్పినటువంటిది ఈ 13వ అధ్యాయంలో తిరిగి వాగ్దానాన్ని పునరుద్ఘటించాడు మళ్ళొకసారి చెప్పినటువంటిది 13వ అధ్యాయం 14వ వచనములో నేను చదువుతున్నాను లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తర తట్టు దక్షిణ తట్టు చూడుము తూర్పు తట్టు పడమర తట్టు చూడుము ఎందుకనగా ఈ నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను అనేటటువంటి వాక్యము వాగ్దానము మొదటి అబ్రహాము నిబంధనలో మొదటి గుర్తుగా ఇక్కడ ఇస్తుంటున్నాడు. మనము ఈరోజు నేర్చుకుంటున్నటువంటి అంశము అబ్రహాము నిబంధన. అబ్రహాము నిబంధన 12వ అధ్యాయంలో ఉంటుంది. 15వ అధ్యాయంలో దాని గురించినటువంటి స్వభావం, నిబంధనకు స్వభావము, నిబంధన గుర్తు, సర్కంసిషన్, సున్నతి, ఇవి ప్రాముఖ్యము. ఈ నిబంధనలో మొదటిది వాగ్దాన భూమి సదాకాలము నీకు ఇస్తాను, తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు చూడు, ఇది సదాకాలము నీకు ఇస్తాను అని చెప్పారు. దీనికి డైమెన్షన్స్, దీని పరిణామాలు అనగా దానికి ఉన్నటువంటి పరిణామాలు ఇస్తుంటున్నాడు. 15వ అధ్యాయము 18వ వచనములో చూసుకున్నట్లయితే ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప యూఫ్రటీసు నది వరకు ఈ దేశమనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయిలులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యోబీసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నాని అబ్రహాముతో నిబంధన చేశాడు. ఎంత గొప్ప ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి నిబంధనలో మొదటిది దేవుడు చేస్తుంటున్నాడు. దేవుని ప్రియులారా, ఇంకా ఈ అబ్రహాముతో చేసినటువంటి వాగ్దాన భూమిని గురించినటువంటి నిబంధన, మనం పాలస్తీనా నిబంధన దీని తర్వాత చూసుకుందాము. అందులో చెప్పాడు, దానిని నేను తర్వాతగా నేను ప్రస్తావిస్తాను. ఇది మొదటిది అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలో దేవుడు ఆయనకిచ్చిన ఇచ్చేటటువంటి వాగ్దాన భూమిని గురించినటువంటి నిబంధనలో ప్రాముఖ్యం. రెండవది ద ప్రామిస్ ఆఫ్ డిసెండెంట్స్, వారసుల యొక్క వాగ్దానంతో కూడినటువంటి ప్రమాణం. ఇది ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు. మొదటిది ప్రామిస్ ఆఫ్ ద ల్యాండ్, రెండవది ప్రామిస్ ఆఫ్ ద డిసెండెంట్ అనగా వారసుల వాగ్దానము. నేను చదువుతున్నాను, దయచేసి వినండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ది ప్రామిస్ ఆఫ్ డిసెండెంట్స్. గాడ్ ప్రామిస్ ఏబ్రహాం దట్ హీ వుడ్ మేక్ ఎ గ్రేట్ నేషన్ అవుట్ ఆఫ్ హిమ్, గొప్ప దేశముగా నిన్ను చేస్తాను అని ఆశీర్వాదము యెహోవా దేవుడు ఇచ్చాడు. దేవుని ప్రియులారా, అబ్రహాం హూ వాజ్ 75 years old అండ్ చైల్డ్లెస్, రే ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే 75 సంవత్సరాల వయసులో కుమారులు లేనటువంటి సమయంలో యెహోవా దేవుడు ఈయనకి ఇచ్చినటువంటి వాగ్దానములో రెండవదిగా మనం చూసుకుంటున్నాం ప్రామిస్ ఆఫ్ ద డిసెండెంట్స్. ఈ యొక్క యెహోవా దేవుడు ఆయనతో చేసినటువంటి నిబంధనలో రెండవదిగా నీకు నీ జనమును ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటిది, నేను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటిది ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటున్నాం. ఈ ప్రామిస్ అనగా దిస్ ప్రామిస్ ఈజ్ ఆంప్లిఫైడ్ ఇన్ జెనసిస్ 17th chapter 16th verse అనగా ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ చెప్పబడినటువంటి ఆశీర్వాదం విస్తరించబడింది. అక్కడ మీరు 17వ అధ్యాయం 6వ వచనంలో దయచేసి చదువుకోనవలసిందిగా కోరుచుంటున్నాను. ఇంకా చూసినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనంలో గాడ్ ప్రామిస్ దట్ నేషన్స్ అండ్ కింగ్స్ వుడ్ డిసెండ్స్ ఫ్రమ్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్డ్ పేట్రియాక్ అనగా బహుకాలం గడించినటువంటి పితరుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి జనములు, దేశములు, అందులో నుంచి రాజులు వచ్చెదరు అనేటటువంటి వాగ్దానము దీనికి సంబంధించినటువంటిది. 17వ అధ్యాయము 6వ వచనము నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను. 17వ అధ్యాయం 6వ వచనము, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదను, రాజులు నీలో నుండి వచ్చెదరు. ఇది అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడినటువంటి, వారసులతో కూడినటువంటి వాగ్దానం. ఎంత గొప్ప ప్రాముఖ్యత ఇక్కడ సెలవిస్తుంటున్నాడు దేవుని ప్రియులారా. రెండవదిగా వారసుల యొక్క వాగ్దానము,
ద ప్రామిస్ విచ్ ఇస్ ఎక్స్పాండెడ్ ఇన్ డేవిడిక్ కవెనెంట్ అనగా రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12 నుంచి 16వ వచనములో ఉంటున్నటువంటిది ఈ యొక్క వాగ్దానము వుడ్ ఇవాన్చువేట్ ఇన్ ద డేవిడిక్ థ్రోన్ విత్ మెసయాస్ కింగ్డమ్ రూల్ ఓవర్ హీబ్రూ పీపుల్. జనమును ఆశీర్వదిస్తాను, నీ జనముల నుంచి రాజులు వస్తారు అనేటటువంటిది మెసయానిక్ యుగంలో క్రీస్తును గురించినటువంటి ప్రస్తావన ఆనాడు అబ్రహాముకి ఇచ్చాడు. దావీదు సింహాసనము నుండి మెసయా వచ్చి ఎబ్రీ ప్రజలను ఇస్రాయేల్ ప్రజలను ఏలుతాడు అనేటటువంటి ప్రస్తావనలో భాగంగా అబ్రహాముకు చేసినటువంటి వారసులను గురించినటువంటి వాగ్దానంలో ఇది ప్రాముఖ్యమైనటువంటిది. ఇది రెండవది. మొదటిది మనం చూసుకున్నట్లయితే అబ్రహాం నిబంధనలో ద ప్రామిస్ ఆఫ్ ద ల్యాండ్, వాగ్దాన భూమి. రెండవది ద ప్రామిస్ ఆఫ్ డిసెండెంట్స్, వారసుల యొక్క వాగ్దానం. మూడవది ద ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ రిడెంప్షన్. ద ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ రిడెంప్షన్ అనగా ఇక్కడ వాగ్దానముతో అనగా ఆశీర్వాదము మరియు విడుదల గురించినటువంటి వాగ్దానము. ఆశీర్వాదము లేదా విడుదల గురించినటువంటి వాగ్దానము. గాడ్ ప్రామిస్ టు బ్లెస్ ఏబ్రహాం అండ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ఎర్త్ త్రూ హిమ్. అనగా ఈ నిబంధనలో చూసుకున్నట్లయితే ఆయనతో వచ్చేటటువంటి, ఆయన నుండి వచ్చేటటువంటి జనములను, తరములను, కుటుంబములను ఆశీర్వదిస్తాను, విడిపిస్తాను అనేటటువంటి వాగ్దానమును మూడవదిగా అబ్రహాముకు యెహోవా దేవుడు ఇచ్చాడు. దిస్ ప్రామిస్ ఈజ్ ఆంప్లిఫైడ్ ఇన్ న్యూ కవెనెంట్. అనగా ఈ యొక్క కొత్త నిబంధన అనేటటువంటిది మనం తర్వాత జ్ఞాపకం చేసుకుంటాం. అది కూడా ఒక నిబంధన. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనంలో ఈ నూతన నిబంధనలో ఉంది. అందులో ఈ జనములను విస్తరింపజేస్తాను, నీ యొక్క సంతానమును వృద్ధి చేస్తాను. అందులో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, విస్తరింపజేశారు. అది తర్వాత చూసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆశీర్వాదము ఆధ్యాత్మిక ఆశీర్వాదము, ఆధ్యాత్మిక విడుదల అండ్ హ్యాస్ టు డూ విత్ ఇస్రాయలైట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అండ్ రిడెంప్షన్. ఆధ్యాత్మిక విడుదల, ఆధ్యాత్మిక ఆశీర్వాదమును గురించినటువంటి ఈ వాగ్దానమును యెహోవా దేవుడు అబ్రహాముతో నిబంధనలో మూడవ పాయింట్గా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుని ప్రియులారా, ఈ యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో నేను చెప్పిన విధముగా పాపక్షమాపణ అనగా పాపము నుండి క్షమింపబడము అనేటటువంటిది ఆధ్యాత్మిక ఆశీర్వాదానికి సూచనగా అక్కడ యిర్మీయా గ్రంథంలో దీనిని విపులీకరించబడింది. అనగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆంప్లిఫైజ్ చేశారు. దేవుని ప్రియులారా, ది అన్కండిషనల్ అండ్ ఇటర్నల్ నేచర్ ఆఫ్ ద కవెనెంట్ ఈజ్ సీన్ ఇన్ దట్ కవెనెంట్ ఈజ్ రియఫర్మ్ టు ఐజక్. ఈ యొక్క ఇక్కడ చూసుకున్నట్లయితే షరతులు లేకుండా ఉన్నటువంటి శాశ్వత జీవితము అనగా శాశ్వతమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాగ్దానమును ఎక్కడ ఇచ్చాడు అనగా ఇస్సాకు కుమారునికి. ఇస్సాకును ఆదికాండము 21వ అధ్యాయములో 22వ వచనములో జ్ఞాపకం చేశారు. నేను చదువుతాను, 21వ అధ్యాయము 22వ వచనములో చదువుతాను. ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలునకు అబ్రహాంతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు అనేటటువంటి మాటలో జ్ఞాపకం చేస్తూ, నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశీ అయ్యున్న ఈ దేశమునకు చేసదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. దేవుని ప్రియులారా, ఇస్సాకుతో చేసినటువంటి నిబంధనలో శాశ్వత స్వభావము కలిగినటువంటి నిబంధన గుర్తుగా యెహోవా దేవుడు ఈ వారసులను గురించినటువంటి వాగ్దానంతో కాకుండా ఆశీర్వాదము మరియు విడుదలకు గురించినటువంటి వాగ్దానంతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్కండిషనల్ యాక్సెప్ట్ ఆఫ్ ద కవెనెంట్, ఆస్పెక్ట్ ఆఫ్ ద కవెనెంట్ అనగా షరతులతో, ఏ విధమైనటువంటి షరతులు లేకుండా చేసినటువంటి నిబంధనలో భాగంగా ఆశీర్వాదముతో కూడినటువంటి మరియు విడుదలతో కూడినటువంటి నిబంధన. ద కవెనెంట్ ఈజ్ లేటర్ ఎక్స్ప్లెయిన్ టు జేకబ్. దాని తర్వాత యాకోబుతో కూడా ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనము నుండి 15వ వచనములో సెలవిస్తూ వ్రాస్తూ ఉంటున్నారు. 28వ అధ్యాయము 14 నుంచి 15వ వచనములో ఈ యొక్క వాగ్దానముతో కూడినటువంటి అనగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను అనేటటువంటి వాగ్దానమును ఇక్కడ దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. ఈ మూడు నిబంధనలు చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోండి. వాగ్దానములలో ప్రాముఖ్యము మొదటిది అబ్రహాము నిబంధనలో
వాగ్దానంతో కూడిన భూమి ద ప్రామిస్ ఆఫ్ ద ల్యాండ్ రెండవది ద ప్రామిస్ ఆఫ్ ద డిసెండెంట్స్ వారసుల వాగ్దానం ద ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ రిడెంప్షన్ అనగా ఆశీర్వాదము విడుదలతో కలిగినటువంటి వాగ్దానం దేవుని ప్రియులారా గాడ్ బ్లెస్డ్ అబ్రహాం బై గివింగ్ హిమ్ ల్యాండ్ దేవుడు అబ్రహాముకు వాగ్దాన భూమినిచ్చి ఆశీర్వదించాడు గాడ్ బ్లెస్ అబ్రహాం విత్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతతో దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి ఆయనను బలపరిచాడు గాడ్ గేవ్ న్యూమరస్ డిసెండెంట్స్ దేవుడు ఎక్కువ తరములైనటువంటి జనాంగమును అబ్రహాముకిచ్చి దీవించినటువంటి సంఘటన మనం తెలుసుకున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయినాయి ఒక్కటి సంపూర్ణము కొరకు ఎదురు చూస్తుంది అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద అబ్రహామిక్ కవెనెంట్ హౌఎవర్ డిమాండ్స్ ఎ స్టిల్ ఫ్యూచర్ ఫుల్ఫిల్మెంట్ విత్ మెస్సయా కింగ్డమ్ అనగా ఇక్కడ చూసుకున్నట్లయితే మెస్సయా యొక్క రాజ్య పరిపాలన ఒక్కటి మాత్రం మిగిలిపోయి ఉంది అది రెండవ రాకడలో సంపూర్ణమవుతుంది అని అబ్రహాములో మనము తెలుసుకోవచ్చు దేవుని ప్రియులారా ఇశ్రాయేలు ఆనాడు జనాంగాలకు ఇచ్చినటువంటి అబ్రహాముతో ఇచ్చినటువంటి ఈ నిబంధన అబ్రహాము నిబంధన ప్రాముఖ్యమైనటువంటిది సున్నతి ప్రాముఖ్యమైనటువంటిది నీవు దేశానికి వెళ్ళు దేశమును నేను నెక్కిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను తరతరములు నీ జనములను ఆశీర్వదిస్తాను అనేటటువంటి వాగ్దానంతో కూడినటువంటి ఈ యొక్క వారసుల వాగ్దానము ఆశీర్వాదము పాపముల నుంచి విడిపిస్తాననేటటువంటి విడుదల వాగ్దానమును ఆనాడు అబ్రహాముకిచ్చాడు ఇది దేవుని యొక్క అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము మరి ఈ వాగ్దానం విన్నటువంటి మనము మన జీవితములలో అబ్రహాముకి ఏ విధమైనటువంటి వాగ్దానము చేశాడో ఆ విధమైనటువంటి వాగ్దానము మనము దేవునితో చేసుకొని మనం కూడా అబ్రహాము సంతానమే ఎందుకంటే అబ్రహాము డిసెండెంట్స్లో యేసు ప్రభువు కూడా ఆయన రాజ్యంతో వస్తాడు వచ్చినప్పుడు మనల్ని అందరినీ కూడా ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి మనము కూడా అబ్రహాము వాగ్దానములో పాలి భాగస్థులమే ఆ విశ్వాసంతో ఎదురు చూస్తున్నటువంటి మనకు ఈ అబ్రహాము నిబంధనను ధ్యానించుకున్నటువంటి మనకు ఈ వాక్యములు తోడై ఉండాలని నేను సెలవిస్తుంటున్నాను మరి ఒక రోజున పాలస్తీనా యొక్క నిబంధన దీని గురించినటువంటి నిబంధనతో మీ ముందు కలుసుకుంటాను అని నేను దేవుని నామమున ప్రార్థిస్తుంటున్నాను దేవుడు ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధులారా దయచేసి గమనించండి 26వ తారీఖు 10వ నెల 1986వ సంవత్సరంలో లేట్ ఉండుంటి సుకన్య గారు దేవుని పిలుపును అందుకొని దేవుని చింతకు చేరుకున్నారు. వీరి యొక్క భర్త లేట్ ఉండుంటి జాన్ వెస్లీ గారు. మరి లేట్ ఉండుంటి సుకన్య గారి యొక్క ఈ యొక్క వార్షికోత్సవమును జ్ఞాపకము చేసుకొనుచు వారి కుమార్తె శ్రీమతి సరిత సాలమోన్ రాజు గారు ప్రార్థన విజ్ఞాపన కొరకు అడిగినందున దేవుడు లేట్ ఉండుంటి సుకన్య గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మరియు శ్రీమతి సరిత సాలమోన్ రాజు వారి యొక్క కుటుంబానికి ఆదరణ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉంటున్నాము. సంఘపక్షముగా వారికి సానుభూతిని తెలియజేస్తుంటున్నాము. ప్రార్థించుకుందాము. తలలు వంచే నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచుంటున్నాం. పరిశుద్ధుడా 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 సర్వశక్తిమంతుడా సర్వజ్ఞుడా సర్వ లోకమునకు కారణభూతుడా సర్వాంతర్యామి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి సర్వలోకమును సదా పరిపాలిస్తుంటున్నటువంటి మా సర్వేశ్వరుడు అయినటువంటి దేవ నీ యొక్క నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు ప్రార్థిస్తుంటున్నాం. ప్రాముఖ్యముగా ఈ రోజంతయు మమ్మల్ని మీ ఉచితమైనటువంటి ప్రేమ చేత కాపాడినందుకు ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రములు వందనములు. ఈ యొక్క సాయంకాల సమయమున మమ్మల్ని అందరినీ కూడా అనుదిన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్లో కూర్చుండబెట్టి మీ వాక్యముతో మాట్లాడి చేసినందుకు నీకు స్తోత్రములు వందనములు. ఇదిగో తండ్రి గత కొన్ని రోజులుగా నిబంధనల గురించినటువంటి ప్రాముఖ్యతను మేము తెలుసుకొనుచు అందులో ఉన్నటువంటి అబ్రహాముతో చేసినటువంటి ఆది పితృడైనటువంటి అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను మేము జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాం. ఆనాడు మీరు చేసినటువంటి గొప్ప నిబంధన ఇదిగో దానికి సూచనగా సున్నతిని ఆచరించమని చెప్పారు. ఆశీర్వాదకరముగా చేస్తానని బాహ్యరూపంగా దాని గురించి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు వందనములు. అందులో ఉన్నటువంటి మూడు అంశములను మేము నేర్చుకున్నాము. వాగ్దాన భూమిని వాగ్దాన వారసులను ఇదిగో విడుదల మరియు ఆశీర్వాదానికి కూడినటువంటి వాగ్దానమును మేము విని ఉన్నాం. ఈ యొక్క మా జీవితములలో
ఆనాడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కర్తగా ఉన్నటువంటి వాగ్దానములను మేము నేర్చుకుని ఉంటుండగా ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి. అందులో నుంచి మంచిని మేము గ్రహించి వాగ్దానముకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మారేలా ఇదిగో మేము ఈరోజు జ్ఞాపకం చేసి ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అనునిత్యము ఈ వాగ్దానములతో కూడినటువంటి జీవితం మేము జీవిస్తూ ఉంటుండగా మాకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానములను కోల్పోకుండా సహాయం దయచేయండి. వాగ్దానము విడిచిపెట్టకుండా వాగ్దానము ప్రకారం నిబంధన ప్రకారం మేము జీవించటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అనునిత్యము నూతనమైనటువంటి ఈ వాక్యము చేత మమ్మల్ని సంతృప్తిపరచి ఆశగున్నటువంటి ప్రాణమును తృప్తిపరచమని ప్రార్థిస్తూ మమ్మలను మా కుటుంబములను మా జీవితములను ఆశీర్వదించండి. చిన్నబిడ్డలను యవనస్తులను వృద్ధులను దంపతులను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉంటున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. దీర్ఘకాలిక సమస్యలతో ఉంటున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ఈ ఆన్లైన్ కార్యక్రమంలో కామెంట్స్ రూపంలో విజ్ఞాపనలు చేస్తున్నటువంటి వారిని ఇదిగో మీరు ఎత్తిపట్టండి. వారికి ఉన్నటువంటి అనారోగ్యములను మీరు స్వస్థపరచండి. బలము శక్తిని సంపూర్ణ ఆయురారోగ్యం స్వస్థతను అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలను మా ప్రార్థన అవసరత రకాలు ఉంటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపల చేత బలపరచండి. ఈరోజు పుట్టినరోజులను వివాహ వార్షికోత్సవములు జరుపుకుంటున్నటువంటి వారిని ఆశీర్వదించండి. సంవత్సరము దయా కిరీటముగా వారికి ప్రాప్తించి ఏ విధమైనటువంటి అనారోగ్యం రాకుండా సంవత్సరం అంతయు కాపాడినందుకు ఇంకొక సంవత్సరం కాపాడమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఈరోజు ఎవరి ఎడలైతే మేము తప్పుగా ప్రవర్తించి ఎదిగో తండ్రి ఇతరులను దూషించినట్లయితే క్షమించమని ప్రార్థిస్తుంటున్నాం. నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించను అనేటటువంటి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొనొచ్చు. సహోదరత్వము కలిగి సహోదర ప్రేమ కలిగి ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించండి. మన్నించండి మా తప్పిదములను మేము చేసినటువంటి ఇతర చెడు కార్యములన్నింటినీ మన్నించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ రక్తం ద్వారా పవిత్రీకరించి శుద్ధులనుగా చేసి మంచి మనస్సును మాకు అనుగ్రహించండి. దేవా మేము అడిగిన అన్నీ చిత్త ప్రకారము సరైనటువంటి సమయంలో మాకు అనుగ్రహించటకు సహాయం అనుగ్రహించండి. మా గురువులను వారి పరిచర్యను వారి ప్రయాణములను వారి ఆరోగ్యములను ఆశీర్వదించండి. సంఘ కాపరులను సంఘ పెద్దలను ఇదిగో సంఘస్థులను మీరు ఆశీర్వదించారు. వారు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ మీరు వినండి. ఈ రాత్రికి మాకు క్షేమకరమైనటువంటి నిద్రను విశ్రాంతిని ఇదిగో తండ్రి అనుగ్రహించి ఉదయం లేచి నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మేము అందరమును కలుసుకొని మరొకసారి నేను ఆరాధించుకునేటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మానదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోంటే కాదుష్యుడు తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమేన్. సర్వ నిబంధనలకు కారణభూతుడైనటువంటి యెహోవా దేవుని యొక్క ప్రేమయు నిబంధన రక్తము చిందించినటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపయు నిబంధనలో మనల్ని ముందుకు సాగుతూ నడిపిస్తున్నటువంటి ఆత్మదేవుని యొక్క నడిపింపు సహవాసము నిబంధన చేసుకుని దాని ప్రకారం జీవించుటకు జీవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి మన జీవితంలో త్రియేక దేవుని యొక్క దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక నిన్ను కరుణించుగాక. యెహోవా మీద తన సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్.
ఆ